ప్రేజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఈ దినం దేవుని వాగ్దానం. ప్రతిరోజు ప్రభు తన వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుదిన వాగ్దానాన్ని ప్రార్థనతో దేవుని అందు నమ్మిక ఉంచి విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 43:4 చదువుతున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనావు, అందుకు నీవు ఘనుడవైతివి అంటున్నాడు. నిజంగా ఈ లోకంలో ఉన్నవారు నీ చదువు ఉంటే, డబ్బు ఉంటే, అందం ఉంటే, ఆస్తి ఉంటే నిన్ను మా వారు ఘనపరుస్తారు, ప్రేమిస్తారు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. కానీ అవి లేకపోతే నిన్ను వారు హీనంగా, మరి నిన్ను చూసే విధానం వాళ్ళ మారు, వాళ్ళ యొక్క చూపులో విధానం మారుతుంది. వారు నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటారు కదా. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. నీవు ఆయనని ప్రేమిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన మరి దృష్టిలో నీవు ప్రియుడు అవుతావంట, ప్రియురాలుగా అవుతావు. అంటే దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఆయన దృష్టిలోను ప్రియముగా కనబడతావు. అందుకే అక్కడ అంటున్నాడు, ఎవరైతే ఆయన ప్రియుడుగా ప్రియురాలుగా ప్రభు ఎవరినైతే చూస్తాడో వారిని దేవుడు ఘనపరుస్తాడు, ఘనుడవైతివి అని వాక్యం సెలవిస్తుంది. దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడు, నాకు ఇష్టానుసారుడు అంటాడు. చూడండి, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు దావీదును ఘనపరిచాడు. అదే రీతిగా దానియేలును మనం గమనించినప్పుడు దానియేలు గురించి ప్రభు అంటాడు, నువ్వు బహుప్రియుడవు అంటాడు. నిజంగా అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరైతే మరి ఎవరినైతే దేవుడు ప్రియులుగా మరి ఆయన చూస్తాడో వారి జీవితాలని దేవుడు ఘనపరుస్తాడు, ఘనముగా వారిని దేవుడు వాడుకుంటాడు. ఇదే కాలంన నీ దగ్గర ఏమున్నా లేకున్నా మనుషులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను ఘనపరచకపోయినా, నీతో సహవాసం చేయకపోయినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే దేవుని అందు నమ్మిక ఉంచి దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు గనుక ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఘనుడవైతివి అంటున్నాడు. అంటే ప్రభువు నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను ఒక మంచి స్థితిలో ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దావీదు జీవితాన్ని కానీ, డానియల్ జీవితాన్ని కానీ, బైబుల్ గ్రంథంలోని అనేక మంది భక్తుల జీవితాన్ని మనం గమనించినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు వారిని ఘనపరిచాడు. ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన బిడ్డవి, ప్రియమైన వ్యక్తిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మైంపరచండి. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు నాయన నీ యందు భయభక్తులు నిలుపుతున్నారో నాయన, ఎదిగో వారు నా దృష్టిలో నీవు ప్రియుడవైనందున ఘనుడవైతివి అనే వాక్యం సెలవిస్తుంది. అవునాయన, ఎదిగో నాయన నీ ప్రియులు, నీ బిడ్డల్ని నువ్వు ప్రేమిస్తున్నావు శాశ్వతమైన ప్రేమతో. కాబట్టి నాయన వారిని మీరు ఘనులుగా చేయబోతున్నారు, వారిని ఘనపరచబోతున్నారు, వారిని మీరు నిలబెట్టబోతున్నారు తండ్రి. వారికి ఎవరైతే వారిని హేళన పరిచారో, ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో, అయ్యా వారికి జ్ఞానం లేదేమో, అయ్యా వారికి డబ్బు లేదేమో, బలము లేదేమో, బలహీనులుగా ఉండొచ్చు. లోకం అన్నీ ఉంటే ఘనపరుస్తుంది, కానీ నువ్వు ఏమున్నా లేకున్నా ప్రేమించే దేవుడవు నాయన. మీకు వందనాలు. మీ బిడ్డల్ని ఎంతమంది అయితే ఈ మాటను ఈ ఉదయ కాలంలో రిసీవ్ చేసుకుంటున్నారో వారిని మీరు ఘనపరిచి నాయన మీ నామానికి మహిమను పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.